नमस्ते वेलकम टू एनएस टीवी నేను రేవతి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని మనస్నేహం ఫౌండేషన్ చైర్మన్ కావేరి ఆత్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా జవహర్ నగర్ జర్నలిస్టుల ఐక్య వేదిక జర్నలిస్ట్ మిత్రులకు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మనస్నేహం ఫౌండేషన్ చైర్మన్ కావేరి జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ వికలాంగుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తికొండ కిరణ్ కుమార్ జిల్లా అధ్యక్షులు మేరుకు శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు जातीय पत्रिका दिनोत्सव सदर्भंग जवहर नगर जर्नलिस्ट अभिनंद स्नेह फाउंडेशन मनस्नेह फाउंडेशन चेयरमैन कावेरी मैडम गारी प्रत्येक अभिनंदन अदे विधा दिव्यांगल कोसम कृषि एनो संक्षेम कार्यक्रम अट प्रभुत् इट वीलू नि वारी हकल कोसम निरंतर पोरा कि अदे विधा शिवाना गारी अभिनंदन मैं पत्रिका चपेदे मैं पटक प्रजल कोसम मल्ली पत्रिका जीवन अंत माँ ऊपर वरकू हकल कोसम विचिपेटनी सदर्भंग जर्नलिज्म चला विवि जर्नलिज्म अटे जनरल मन वेद रास्ते प्रजल दाने स्वीक जनरल तप रहा मन मन वेद रास्ते चरत्र अदे निबी तप तप मनो उ अदा स्वार्थम कोसमो वाटम उपयोग दयचे पत्रिकेवारी मैं मैं विज्ञप्ति निजा निजा निर्भय अंत अवांतरा निजा निर्भय रास्ते अदो रोज चरत्र निचिपत दाने कोसम मन अंदर कृषि चेयरि पत्रिका दिनोत्सव सदर्भंग मित्र वे थैंक यू अखर मैं सेव चार चक्कर अभिनंद प्रत्येक पत्रिका मुख्य प्रत्येक धन्यवाद चुप्तना सेवल इदे विधा पेदल इक चला जवहर चाल पेदल खाली वाली सेवल अंदर अदे विधा सेवल्ल में रात पूर्वक प्रजू अदे सेवल अंदी सदर्भंग मैं विनियोग అవకాశం నాకు ఇచ్చినందుకు ఈరోజు జర్నలిజం ముందుకెళ్తుంది ఎవ్వరికీ భయపడకుండా ఎవరి అయినా గానీ ధైర్యంగా ఎదుర్కొంటుంది వాళ్ళ ప్రాణాలు తెగించి కూడా కొన్ని రిపోర్ట్ బయటి జనాలకు పబ్లిక్ తెలియపరుస్తున్నారు కొన్ని విషయాలు ఈరోజు ప్రతి ఒక్క విషయం కూడా న్యూస్ వల్లనే పబ్లిక్ తెలుసుకుంటారు ఎన్నో అందులో మంచి కార్యక్రమాలు చెడు కార్యక్రమాలు ఎలా ఎల్లాలి ఎలా చేయాలి అనేది కూడా జర్నలిజం వల్లనే అది బయటపడుతుంది కాబట్టి సో నేను పోలీస్ వాళ్ళకు ఇంటి వాళ్ళకు ఎంత అయితే నేను నమ్మనో వాళ్ళని ఎంత అయితే అభినందిస్తానో తర్వాత నేను జర్నలిజం ని అంత అభిమానిస్తాను ఎందుకంటే వాళ్ళు అంత ఒక పెన్నుకు చెప్తున్నాను కదా ఒక రాజు ఆ రాజ్యానికి మాత్రమే పరిపాలిస్తాడు కానీ పెన్ను విలువ తెలిసిన వాడు ఎక్కడికి వెళ్ళినా రాజుగా బతుకుతాడు సో పెన్నును గౌరవించండి సో అది మీరు అన్నట్టుగా మంచికి మాత్రమే మీరు ఎప్పుడూ సపోర్ట్ గా నిలవాలని మంచి కార్యక్రమాలు ఇంకా ముందుకు వెళ్ళడానికి మీరు కూడా సహకరించాలని ఈ సభ ముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను ఈ రోజు మిమ్మల్ని సన్మానించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను థాంక్యూ సో మచ్ గుత్తికొండ తెలంగాణ వికలాంగుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నాను ఈ రోజు జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో మన అక్క మనస్నేహం ఫౌండర్ చైర్మన్ వారి యొక్క దంపతులు ఇద్దరు అంటే ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాలను వాళ్ళను నేనున్నా అని చెప్పేసి అని వాళ్ళకు చైతన్యస్తూ చైతన్యపరుస్తూ ఎప్పటికప్పుడు ముందుకెళ్తుంటది
కాబట్టి ఈ రోజు ప్రత్యేకంగా ఈ జర్నలిస్టుల సోదరులను మనం గౌరవించుకోవాలి. ఎందుకంటే ఒక అన్యాయము పాలక పక్షం వాళ్ళు దాన్ని తొక్కిపడేసిన ఇటు ప్రతిపక్షం కూడా దాని గురించి మాట్లాడకపోయినా దాన్ని వెలుగులోకి తెచ్చేది ఏకైక శక్తి వ్యక్తులు ఎవరు అంటే అది జర్నలిజంతో ఉన్న మన పత్రిక విలేకరులే, జర్నలిస్టులే. కాబట్టి వాళ్ళకు అంటే ఎవరి ప్రస్తావన కూడా పబ్లిక్లోకి రావడం అనేది పత్రికనే ముందస్తుంటుంది. కాబట్టి రియల్ కూడా ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు అక్క వాళ్ళకు కానీ మిగతా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా నా తరఫున వారికి మరొకసారి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మునుముందు కూడా మాకు అవకాశం వస్తే ఎందుకంటే ఈరోజు మిత్రులందరూ కూడా నా తరఫున వారికి మరొకసారి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మునుముందు కూడా మాకు అవకాశం వస్తే ఎందుకంటే ఈరోజు నేను ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నానంటే పత్రికా సోదరులే. ఎందుకంటే రాజకీయ నాయకుడు కానీ ఎవరు కానీ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళలే, పత్రికా సోదరుల వల్లనే. మాకంటూ మా హక్కుల గురించి మేము ఎప్పటికప్పుడు అడగడానికి ఆ ఛాన్స్ తీసుకొచ్చింది, మమ్మల్ని ఇట్లా వెలువడి చేసింది పత్రికా మిత్రులే. కాబట్టి వారికి రియల్లీ కూడా నేను జన్మతా వారికి రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తూ మునుములు కూడా ఇంకా మంచి కార్యక్రమం చేస్తాము. ఎందుకంటే అన్నదారా మీరు చూసుకోండి, సమాజంలో ఉన్న అన్ని వర్గాల కన్నా ఒక వికలాంగుల వరకే చాలా అట్టడుగులో ఉంటుంది. కాబట్టి మా వికలాంగులు ఎక్కడ కనిపించినా మీరు దయచేసి వారి గురించి ఒక నాలుగు ముక్కలు రాస్తే కొంతమందికైనా తెలియజేస్తారు. కాబట్టి నేను నా తరఫున మా కంపెనీ తరఫున కోరుకుంటూ మాది మిత్రుడు శివ మా కమిటీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడుగా కొనసాగుతున్నాడు. రియల్ కూడా ఇంతమంది విలేకరుల మిత్రుల మధ్య ఉన్నానంటే మా తమ్ముడు శివనే. కాబట్టి ప్రత్యేకంగా ఇంకా పేర్లలో విజయన కానీ సురేందర్ కానీ మిగతా అన్న వల్ల కూడా అందరికీ కూడా ఒక్కొక్కసారి నేను ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తాను. ముందు ముందు కూడా ఇంకా మంచిగా చేసుకుందామని చెప్పేసి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వికలాంగ్.